శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిషాలయం పండితి సాయికృష్ణన్ గురిజీ గారు. వశీకరణ, భార్యాభర్తల కలహాలు, ప్రేమ విచార, అత్తాకొడల సమస్యలు, రాజకీయ యోగం, సంతానలేమికి, నరఘోష, దుష్టశక్తి సమస్యలు, పరస్త్రీ, పరపురుష వ్యామోహాల నివారణం, రియల్ ఎస్టేట్ వంటి సమస్యలకు కేరళ మోడీ మంత్రం ద్వారా అన్ని సమస్యలకు 100% శాశ్వత పరిష్కారం లభించును. సంప్రదించవలసిన నెంబర్ 7032900053. కేరళ కోజికోడ్ జిల్లా ముక్కంటం దగ్గరలో వెస్ట్ మేనేసరి అనే గ్రామం ఉంది. ఆ ఊరి చివర ములికాడపు బ్రిడ్జి దగ్గర మనిషి మృతదేహం తాలూకు ముక్కలు ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది. కోజికోడ్ పోలీసులు మార్చి 25, 2017న మృతదేహం ముక్కలుగా ఉన్న గోనె సంచిని స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. శరీరంలో సగం బాడీ పార్ట్స్ మాత్రమే ఉన్నాయి, తలభాగం లేదు, ఒంటిపై గుర్తులు లేవు. కానీ మృతుడి వయసు 30 ఏళ్ల పైబడి ఉండొచ్చని ఫోరెన్సిక్ నివేదిక తెలిపింది. పోలీసులు మిస్సింగ్ కేసులు ఉన్నాయేమోనని దాదాపు 3 నెలల పాటు కేరళ మొత్తం ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం తెప్పించుకున్నారు. కానీ ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఇంతలో అధికారులు మారిపోయారు. ఈ కేసును క్లూలెస్గా రాసి ఫైల్ పక్కన పడేశారు. అలా 3 ఏళ్ళు గడిచిపోయింది. ఆ తరువాత అంటే 2020లో ఉన్నతాధికారులు మిస్టీరియస్ కేసులని ఊరకే వదిలేయొద్దు, పాత వాటిని క్రైమ్ బ్రాంచ్కు అప్పగించండి, మీ రోజువారీ డ్యూటీలు మీరు చూసుకోమని అన్ని జిల్లా ఎస్పీలకు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. చాలా మిస్టరీ కేసులను టీముల వారీగా ఏర్పడి విచారణను మళ్లీ మొదలుపెట్టారు. ఆ క్రమంలో క్రైమ్ బ్రాంచ్ చీఫ్ ముందుకు ఓ ఫైల్ వచ్చింది. కోజికోడ్లోని మిస్టరీ మర్డర్స్ గురించి విచారిస్తూ ఉండగా ఆ ఫైల్పై క్లూలెస్ అన్సాల్వ్ అని రాసింది. క్రైమ్ బ్రాంచ్ చీఫ్ టామిన్ దాచంకరి దాదాపు 40 పేజీలున్న ఆ ఫైల్ను క్షుణ్ణంగా పరిశీలించారు. సగం బాడీ మాత్రమే ఉంది, ఎక్కడా కూడా మిస్సింగ్ కంప్లైంట్లు లేవు. వేరే రాష్ట్రం వారిని చంపి ఇక్కడ మృతదేహం ఆనవాళ్లు పడేసి ఉంటారని భావించారు. కానీ ఆ శరీరం రంగు, బాడీని చూస్తే మాత్రం కేరళ వ్యక్తి రూపురేఖలను పోలి ఉందని విచారణ జరిపిన ఎస్ఐ నోట్ రాశాడు. ఆ నోట్ను చూసి క్రైమ్ బ్రాంచ్ హెడ్ ఎంతో సంతోషించారు. విచారణలో ఇలా ప్రతి విషయాన్ని పొందుపరచాలని అందరికీ వ్యక్తిగతంగా మెసేజ్లు కూడా పెట్టారు ఆయన. వెంటనే ఆ కేసును విచారణ చేసిన నాటి యంగ్ ఆఫీసర్ వేరే చోటికి బదిలీ అయ్యారని తెలుసుకున్నారు ఆయన. దీంతో అతనితో ఫోన్లో మాట్లాడిన చీఫ్ ప్రత్యేక టీంను ముక్కంలోని మేనేసరికి పంపారు. ఆ కేసును వదిలిపెట్టద్దని సూచించారు. అయితే ఈ కేసును దేవుడే సాల్వ్ చేశాడని చెప్పవచ్చు. ఎందుకంటే మృతదేహం ముక్కలుగా దొరికిన ఆ ముక్కల్లో ఒక అరచేయి ఉంది. దీంతో ఆ అరచేయితో ఫింగర్ ప్రింట్స్ను సేకరించేందుకు తిరువనంతపురం ఫోరెన్సిక్ ల్యాబ్కు దానిని పంపారు అధికారులు. ఆ ఫింగర్ ప్రింట్ సాయంతో చనిపోయింది ముక్కంకే చెందిన ఇస్మాయిల్ అని గుర్తించారు పోలీసులు. ఆధార్ డేటా కూడా దొరకడంతో ముక్కంలోని ఊరి చివర ఉన్న చిన్న ఇంట్లోకి వెళ్లారు. ఇస్మాయిల్ ఎవరు అని అడిగితే అతని భార్య బయటకొచ్చి నా భర్తేనని చెప్పింది. నీ భర్త ఇప్పుడు ఎక్కడున్నారు అంటే నాకు తెలియదు, అతని 2వ భార్యను అడగమని పోలీసులకు నిర్లక్ష్యంగా చెప్పింది. దీంతో ఇదేదో అక్రమ సంబంధం, హత్య అనుకున్నారు పోలీసులు. నీ భర్త చనిపోయాడు అని పోలీసులు ఆమెకు చెప్పినా ఆమె పెద్దగా రెస్పాండ్ కాలేదు. అతని బతికున్నా మాకేమీ ప్యాలెస్లు కట్టించలేదులే, 2 పిల్లలను నాకు వదిలేసి మోజు తిరగానే 2వ పెళ్ళాం దగ్గరకు వెళ్ళాడని చెప్పింది. దీంతో 2వ పెళ్ళాం దగ్గరకు వెళ్లారు పోలీసులు. ఇస్మాయిల్ గురించి అడిగితే ఆమె సైతం పోలీసులకు మరో షాక్ ఇచ్చింది. నాకేం తెలుసు, ఇస్మాయిల్ 18 ఏళ్ల అందమైన పిల్లను పెళ్లి చేసుకుని వయనాడులో ఉంటున్నాడు. మా బాబాయ్ కూతురు మా ఇంటికి వస్తే దాన్ని లైన్లో పెట్టాడు, చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. నా పిల్లలు నేను కూలి పని చేసుకుంటూ కాలం వెళ్ళదిస్తున్నామని చెప్పింది. ఇక పోలీసులు వీడెవడో మన్మథరాజా అనుకున్నారు. అసలు మనిషి చనిపోయాడని చెప్పినా ఎవరో పట్టించుకోవడం లేదు, కనీసం పోలీసులకైనా సమాచారం ఇవ్వలేదని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తలలు పట్టుకున్నారు. అయినా సరే చేసేదేం లేక 2వ భార్య చెప్పిన అడ్రస్ సాయంతో వయనాడ్ వెళ్ళి ఇస్మాయిల్ 3వ పెళ్ళాన్ని ప్రశ్నించారు పోలీసులు. ఇక్కడ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు మరో గుండెపోటు వార్త తెలిసింది. సదరు ఆ మరదలిని పెళ్లి చేసుకున్న 3 నెలల్లో మోసు తెరగానే వదిలేశాడట. దీంతో ఆ యువతి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఉంది. అయితే అసలు ట్విస్ట్ ఇది కూడా కాదు, ఇస్మాయిల్ మరో యువతిని కూడా లేపుకొని వెళ్ళాడట. ఇక ఆమె కూడా అంటే ఇస్మాయిల్ 4వ భార్య సైతం 3వ భార్యకు దగ్గరి బంధువు. పోలీసులకు ఈ హత్య కేసు గురించేమో కానీ ఇస్మాయిల్ పెళ్లాల లిస్టును తోడడానికి 2 నెలల సమయం పట్టింది. కానీ 4వ భార్య దగ్గర కాస్త ఉపశమనం కలిగింది. 4వ భార్య ముక్కంలోనే ఉంటుంది. అది కూడా 1వ భార్యకు, 2వ భార్యకు, 3వ భార్యకు తెలియకుండా ఇస్మాయిల్ వేరే కాపురం పెట్టాడట. అయితే ఈ పెళ్లాల చిక్కుముళ్ళన్నీ విప్పినా కూడా పోలీసులకు ఇస్మాయిల్ గురించి,
పెళ్ళాలు ఎలాంటి క్లూస్ ఇవ్వలేదు, సరికదా, పోతే పోయాడు అన్నట్లుగా వదిలేశారు. దీంతో వారి సాయంతోనే నలుగురి పెళ్ళాల ద్వారా ఒక లిస్టును తయారు చేసుకున్నారు. బంధువులు కాని చోట స్నేహితులే ఆసరా ఉంటారని పోలీసులకు తెలుసు. దీంతో ఇస్మాయిల్ క్లోజ్ ఫ్రెండ్స్ ను విచారించారు పోలీసులు. అలా విచారించగా ఒకరిద్దరు ఇస్మాయిల్ కు చాలా అప్పులుండేవి, పెళ్లాలను మెయింటైన్ చేసేందుకు అప్పులు చేసేవాడు, పైగా మద్యానికి వ్యసనపరుడు, అంతేకాదు ఎప్పుడూ మత్తులోనైనా ఉండాలి, లేదంటే ఇస్మాయిల్ కు భార్య అయినా పక్కలో ఉండాలి, ఇవే అతని వ్యసనాలు అని చెప్పారు. అయితే అప్పులు ఇచ్చిన వారి గురించి తెలియగా అత్యధికంగా ఇస్మాయిల్ కు అచియాన్ 2 లక్షలు ఇచ్చాడట. అతని కిందే కొన్ని నెలలు పనిచేశాడు ఇస్మాయిల్. ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. ఈ అచియాన్ ఎవరు అంటే అతని అసలు పేరు బిర్జు అని చెప్పారు. వాస్తవానికి ఈ బిర్జు ఒక హిందువు, కానీ క్రిస్టియన్ల అచియాన్ అని ఎందుకు పిలుస్తున్నారని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇస్మాయిల్ క్లోజ్ ఫ్రెండ్ను ప్రశ్నించారు. ఈ బిర్జు క్రిస్టియన్ మహిళను పెళ్లి చేసుకున్నాడు, ఆమె ద్వారా క్రిస్టియానిటీ తీసుకున్నాడు, పైగా ప్రార్థనలు చేయించడంలో ఆరితేరాడు, అందుకే క్రిస్టియన్ పెద్దలను పిలిచినట్లుగా అతన్ని కూడా అచియాన్ అనేవారు. మేము కూడా అలాగే పిలిచేవారమన్నారు అతని స్నేహితుడు. ఇక ఈ స్టోరీలో మనం బిర్జు గురించి తెలుసుకోవాలి. ఈ బిర్జు ఆస్తులన్నీ అమ్ముకొని వెళ్లిపోయాడని విచారణలో తెలియంది. దీంతో ఈ బిర్జు ఎక్కడ ఉండొచ్చా అని వెతకగా అతని ఫోన్ నెంబర్లు పనిచేయడం లేదు. వెంటనే అతని కూతురు చదువుకున్న స్కూల్కి వెళ్లి ఫోన్ నెంబర్ను, తండ్రి ఫోటోను సంపాదించారు పోలీసులు. ఇంటర్నేషనల్ స్కూల్ కావడంతో పేరెంట్స్ ఫోటోలను కూడా రికార్డ్ చేసి పెట్టింది ఆ స్కూల్ యాజమాన్యం. కానీ ఇక్కడ ఫోన్ నెంబర్ పనిచేయడం లేదు. ఫోటో ఆధారంగా వాంటెడ్ పోస్టర్లను వేయించారు పోలీసులు. బిర్జు సరిగ్గా అతని స్నేహితుడు ఇస్మాయిల్ చనిపోయిన వారానికే మొత్తం ఆస్తులు అమ్ముకొని వెళ్లిపోయాడని పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఈ బిర్జు తండ్రి వాసు లక్షాధికారి, 50 ఎకరాలకు పైగా భూమి ఉండేది, కానీ వ్యసనాలకు అలవాటు పడి అంతా అమ్మేశాడు. చివరకు 7 ఎకరాలే మిగిలాయి. అతను 1984 నవంబర్ 17 ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయాడు. ఇక మిగిలిన ఆస్తిలో తల్లి జయవల్లి 3 ఎకరాలు ఉంచుకొని 4 ఎకరాలు కొడుకు బిర్జుకి ఇచ్చింది. అయితే తండ్రి మాదిరిగానే వ్యసనాలకు అలవాటు పడ్డ బిర్జు మొత్తం ఆస్తిని పోగొట్టేసుకున్నాడు. అయితే తల్లి మాత్రం తన ఆస్తిని అమ్మి వడ్డీలకు ఇవ్వడంతో పాటు వేరే చోట ఒక ఫ్లాట్ కొనుక్కుంది. దాని విలువ 50 లక్షలకు చేరింది. దీంతో తన తల్లిని డబ్బు కోసం వేధించడం మొదలుపెట్టాడు బిర్జు. ఆ విషయాన్ని తనకు దగ్గర వారైన స్నేహితులకు చెప్పుకొని జయవల్లి బాధపడేది. అలాగే తల్లి మాత్రం కొడుకుకు డబ్బులు ఇవ్వనని తెగేసి చెప్పేది కూడా. అయితే ఆమె సైతం 6 మార్చి 2017 ఇంట్లో ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఎప్పుడైతే అనుమానాస్పద స్థితి అని పోలీసులు నమ్మారో వెంటనే అతనిపై మరింత అనుమానం పెరిగింది. ఆ విధంగానే అతడు ఎక్కడ ఉన్నాడో వెతకటం మొదలుపెట్టారు. ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు పోలీసులు. కోజికోడ్ పోలీసులు 2 ఏళ్ల క్రితం బాగా దగ్గరగా ఉన్న బిర్జు స్నేహితులను ప్రశ్నించగా ఒకరు తిరువనంతపురం వెళ్తున్నానని చెప్పాడని పోలీసులకు చెప్పారు. కానీ మరో వ్యక్తి మాత్రం వైనాడ్లో దూరప బంధువులున్నారు, అక్కడికి వెళ్తున్నానని చెప్పాడని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రెండో వ్యక్తి చెప్పినట్లుగా వయనాడ్లో బిర్జు ఫోటోలతో విపరీతంగా ప్రచారం చేశారు పోలీసులు. సోషల్ మీడియా నుంచి బయట పోస్టర్ల వరకు వేయించారు, ఇన్ఫార్మర్లను రంగంలోకి దించారు. దాదాపుగా 4 రోజుల తర్వాత ఒక వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషన్కు వచ్చి సమాచారం ఇచ్చాడు. ఈ ఫోటోలోని వ్యక్తి మాదిరిగా మా కాలనీలో ఉన్నాడు, అతని పేరు బిర్జు కాదు, జార్జ్ కుట్టి అన్నాడు. వెంటనే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మారు వేషంలో జార్జ్ కుట్టి దగ్గరకు వెళ్లారు. తమ కూతురుకు దయ్యం పట్టినట్లుగా ఉంది, మీరు ప్రార్థనలు చేసి తగ్గిస్తారని విన్నాం, సాయం చేయాలని జార్జ్ కుట్టిని కోరారు. వచ్చిన వారెవరో తెలియక అతను సరేనన్నాడు. అలా పరిచయం పెంచుకున్న పోలీసులు జార్జ్ కుట్టి లేని సమయం చూసి ఇంట్లోకి వెళ్ళి అతని భార్యతో మాటామాట కలిపారు. ఎందుకంటే సేల్స్ డీడ్లో ఉన్న ఫోటోకి జార్జ్ కుట్టికి దగ్గరి పోలికలు ఉన్నా అనుమానం కలిగించేలా మారిపోయాడు. వృద్ధుడిలా తెల్ల గడ్డంతో కనిపించడంతో వారికి డౌట్ వచ్చింది. ఇక జార్జ్ కుట్టి భార్యతో మాట కలపగా, తాము ముఖంలో ఉండి వచ్చాం, ఆస్తులు అమ్ముకొని ఇక్కడ వ్యాపారం పెట్టుకున్నాం, ఇప్పుడు జీవితం బాగుందని చెప్పింది. ఆమె నోటి నుండి ఆ మొక్కలు బయటకు రావడంతో ఇంకేముంది, తమకు కావలసిన బిర్జుయే ఈ జార్జ్ కుట్టి పేరుతో తిరుగుతున్నాడని చర్చిలో ఉండగానే అదుపులోకి తీసుకొని ముఖం పట్టుకొచ్చేశారు. తమదైన శైలిలో విచారించడంతో సంచలన విషయాలు చెప్పాడు బిర్జు. 2017 తన తల్లి చనిపోయింది, కానీ అది అబద్ధం, తన తల్లిని చంపేశాడు ఈ బిర్జు. చంపటానికి ఇస్మాయిల్ సాయం తీసుకున్నాడు. తల్లిని చంపేందుకు సాయం చేస్తే అప్పుగా ఇచ్చిన 2 లక్షలు వదిలేస్తానన్నాడు. దీంతో సరేనని ఇస్మాయిల్ ఒప్పుకున్నాడు. ఆ రోజున తన భార్య పిల్లలను పుట్టింటికి పంపిన బిర్జు తల్లి నిద్రలో ఉండగా చీరతో ఉరేసి ఇస్మాయిల్ సాయంతో చంపాడు. ఆ తర్వాత ఫ్యాన్కు ఉరేసుకున్నట్లు అందరినీ నమ్మించాడు. పోలీసులు సైతం మొదట అనుమానించారు. 70 ఏళ్ల వృద్ధురాలు ఫ్యాన్కు చీర వేసి ఆత్మహత్య చేసుకుంటుందా అని బిర్జుని అనుమానించి
పలు విధాలుగా ప్రశ్నించిన తాను ఊళ్ళో లేనని బొకాయించాడు. ఎందుకంటే హత్య చేసిన రాత్రే అతను పక్క ఊరికెళ్ళి నలుగురికి కనిపించేలా టీ తాగుతూ ఉత్సాహంగా ఉన్నాడు. ఆ మరునాడు ఇంట్లోకి వెళ్ళినట్లుగా కలరంగిచ్చాడు. తల్లి చనిపోయినప్పుడు అతను ఇంట్లోనే కాదు ఊళ్ళోనే లేడని చాలామంది పోలీసులకు చెప్పారు. దీంతో అతన్ని వదిలేశారు. అయితే ఈ ఇస్మాయిల్ ఆ తర్వాత బిర్జుకి ఎదురు తిరిగాడు. తనకు మరో 2 లక్షలు కావాలి, అప్పుగానే ఇవ్వమని అడిగాడు. దీంతో బిర్జుకి అనుమానం వచ్చింది. తనను పరోక్షంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని అనుమానించాడు. రబ్బర తోటలో పార్టీ చేసుకుందామని పిలిచి బాగా మద్యం తాగించి ఇస్మాయిల్ మెడకు వైరు బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత బాడీని ముక్కలుగా నరికి కొన్నింటిని నదిలో విసిరేశాడు. మరికొన్నింటిని చెత్తకుప్ప దగ్గర వేరువేరుగా పీసులను వేశాడు. ఆ పీసులలో చేయి ముక్క దొరికింది కాబట్టే ఇక్కడ ఈ కేసు బయటపడింది. లేదంటే నిజంగానే క్లూలెస్ కేసు అయ్యేదేమో. ఇక ఇస్మాయిల్కి 4 భార్యలు కావడంతో ఎవరూ అతని గురించి పట్టించుకోలేదు. ఎందుకంటే మరో యువతితో లేచిపోయి ఉంటాడని బంధువులు స్నేహితులు కూడా భావించారు. ఇక ఇస్మాయిల్ను హత్య చేసిన 15 రోజుల్లో ఆస్తులన్నీ అమ్ముకొని వైనాడ్ పారిపోయాడు. అది కూడా తమిళనాడు సరిహద్దుల్లో జార్జ్ కుట్టి పేరుతో భార్యా పిల్లలతో బ్రతుకుతున్నాడు. అయితే కొన్నాళ్లకు వచ్చి తల్లి కొనుక్కున్న ఫ్లాట్ను అమ్ముకొని వెళ్ళిపోవాలి అనుకున్నాడు ఈ జార్జ్ కుట్టి. ఆ పని మీద ఓసారి ముక్కం వెళ్ళాడు. అయితే అతని గురించి అప్పటికే పోలీసులు ఆరా తీస్తున్నారని తెలియగానే గుట్టు చప్పుడు కాకుండా పారిపోయి వచ్చాడు. అలా 2 ఏళ్ల క్రితం నాటి హత్యను 7 ఏళ్ల పాటు కష్టపడి పోలీసులు ఛేదించారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నించి డబుల్ మర్డర్ మిస్టరీని ఛేదించి హంతకుడిని జైలుకు తరలించారు. ఇప్పుడు యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు బిర్జు అలియాస్ జార్జ్ కుట్టి. ఈ స్టోరీ సినిమాను తలపించేలా ఉందని కొంతమంది స్క్రిప్టులు కూడా రాసుకున్నారు మలయాళం దర్శకులు. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.